హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరాహి వారాహి మంత్రేనమ్మ వరాహి అమ్మ అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని అమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మనం ప్రతిరోజు వరాహి అమ్మ వారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాము కదా ఈరోజు చెప్పుకునే మంత్రం మాత్రం ఇది అసలు దీనికి మించింది ఇంకొకటి లేదు అని చెప్పవచ్చు ఇది ఎంతో శక్తివంతమైన అతి శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం ఇది మనం ప్రతిరోజు చెప్పుకునేవి కూడా శక్తివంతమైన మంత్రాలే కానీ ఈరోజు చెప్పుకునే మంత్రం మాత్రం ఇది చాలా పవర్ఫుల్ ఈ మంత్రం చెప్పుకుంటే మనకు అసలు ఇక తిరుగు అనేది ఉండదు అసలు మనకి జరగవు అనేవే ఉండదు ఈ మంత్రం చెప్పిన తర్వాత కూడా నాకు ఇది జరగలేదు నా కోరిక మాత్రం తీరలేదు అని మాత్రం ఎవ్వరి నోటి నుంచి రాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ నిజం ఇది ఛాలెంజ్ చేసి చెప్పచ్చు అంత పవర్ఫుల్ మంత్రం అది ఎంత పెద్ద కోరికైనా సరే తప్పకుండా జరిగి తీరుతుంది చాలా మందికి చాలా ఆశలు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా మనకు స్థాయికి మించిన కోరికలు కూడా ఉంటాయి కదా చాలా పెద్ద పెద్ద కళలు ఉంటాయి కళలు కనడం తప్పు లేదు కదా మనం ఆశపడడం తప్పలేదు కదా ఇప్పుడు మామూలుగా కూలీనాలు చేసుకునేవాడు పెద్ద కోటశ్వడు కావాలని కళలుగా అంటాడు ఆ కలగనడంలో తప్పేం లేదు అబ్దుల్ కలాం అంతటి వారే చెప్పారు కదా కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్పారు కదా ఇప్పుడు మనం కూడా ఇది పెద్ద పెద్ద కళలు కానీ పెద్ద పెద్ద కోరికలు కానీ పెద్ద పెద్ద ఆశలు కానీ అవి ఏ ఉన్నా కూడా తీర్చుకునే అతి గొప్ప అతి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం అమ్మవారి ఈ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కూడా మన కోరికలు తీర్చడానికే కదండీ నేను ఎక్కడో ఉన్నాను మీరు ఎక్కడో ఉన్నారు నా ద్వారా స్వయంగా అమ్మవారు మీకు ఈ మంత్రాన్ని మీ కష్టాలు చూడలేక మీ కోరికలు తీర్చడానికి మిమ్మల్ని అనుగ్రహించి స్వయంగా అమ్మవారే పంపించారని అనుకోవచ్చు కదా లేకుంటే అమ్మవారి ఈ మంత్రాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తారో నాతో ఈ విధంగా ఎందుకు చెప్పిస్తారు ఇదంతా అమ్మవారు మన కష్టాలను బుడగొట్టడానికి మన బాధలను పడగొట్టడానికి మన కళల్ని సాకారం చేయడానికి మన కోరికలు తీర్చడానికి మనల్ని మనకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి స్వయంగా అమ్మవారి మనల్ని అనుగ్రహించి ఈ మంత్రాన్ని పంపించారని అనుకోవాలి నేనేంటి నా స్థాయి ఏంటి నేను ఈ కోరిక కోరుకోవడం ఏంటి అది జరగని పని అది జరగడం ఏంటి అది అసంభవం అని మనం ఎన్నో వదిలేసుకుంటూ ఉంటాం కదా అలాంటి కోరికలు అవి ఏ ఉన్నా ఉదాహరణకి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే వాళ్ళకి పిల్లల్ని చదివించడమే చాలా కష్టం ఉంటుంది అలాంటిది పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు అంటే డాక్టర్నో ఇంజనీర్నో లేదా ఐఏఎస్ ఆఫీసునో చదివించడం అంటే లక్ష్యంతో కూడుకున్న పని కదా ఇలాంటి కోరికలు ఉన్నా కూడా అయ్యో నా స్థాయికి మించిన కోరిక అయితే నేను ఎక్కడ చదివించగలను నా పిల్లల్ని అనుకొని వదిలేసుకుంటూ పిల్లల్ని మధ్యలోనే చదువు ఆపిస్తూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇంకా పిల్లలకు మంచి మంచి అయితే మంచి మంచి సంబంధాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి బాగా కోటేశ్వర్ల సంబంధాలు ఇచ్చి పెళ్లి చేయాలి అని ఉంటుంది అయినా కూడా అమ్మో వాళ్ళ సంబంధానికి మనం తోగలేము కదా వాళ్ళతో వాళ్ళ స్థాయికి మనం సరిపోవము అని ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు కదా అలాంటి కోరికలు ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చెప్పవచ్చు ఇంకా నీట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లలో కూడా ఉత్తీర్ణ పొందటానికైనా ఉత్తీర్ణత పొందడానికైనా సరే మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇది ఏ కోరికైనా చిరకాల కోరికలు మనకు ఏ ఉన్నా సరే ఏ కోరిక కోసమైనా మనం ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు ఇంకా మామూలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి పెద్ద కోరుసుని కావాలి అని కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా సరే ఎంత పెద్ద కోరికైనా సరే అది ఎవ్వరైనా సరే తప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పి చూడండి చేసి చెప్తున్నాను మీకు తప్పకుండా ఇది జరగదు అని మాత్రం అసలు ఉండదు మీకు కోరిక తీరకపోవడం అంటూ మాత్రం అసలు ఉండదు తప్పకుండా థౌజండ్ మీకు ఈ కోరిక ఏ కోరికైనా ఎంత పెద్ద కోరికైనా సరే జరిగి తీరుతుంది అలాగే ఇంకా ప్రేమ విషయాలైనా సరే పెళ్ళిళ్ళ విషయాలైనా సరే భారవర్తల మధ్య గొడవల విషయాలైనా సరే ఏవైనా సరే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది లేదా సైడ్ లవ్ చేసే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడడం కోసం ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు ఇట్లా చాలా అయితే ఉంటుంది కదండి ఎవరైనా అందమైన అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ మనసుకి నచ్చితే వాళ్ళ మంచి గుణగణాలు ఇట్లా నచ్చితే వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కదా ఇట్లా అలాంటి వాళ్ళు ఎదుటి వ్యక్తి కూడా మనల్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు చదువుకునే పిల్లలైతే మీకు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ఐపిఎస్ ఇలాంటి ఆఫీసర్స్ కావాలన్నా కూడా మీకు ఇది చిరకాల కోరిక అయినా మీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ కోరిక బలంగా ఉంటే మీకు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ మంత్రాన్ని మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు జరిగి తీరుతుంది కానీ ఈ అయితే మనం చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా అమ్మవారి మీద నమ్మకంతో మాత్రం త చేయాలి మీరు నమ్మకం లేకుండా చేస్తే మాత్రం అసలు మనం ఏది చేసినా కూడా అన్ని వేస్ట్ వారాహి అమ్మవారి యొక్క ఈ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మంత్రం అయితే మనం ప్రతిరోజు కేవలం బ్రహ్మముహూర్తంలో మాత్రమే చెప్పుకోవాలి మిగతా టైంలో మాత్రం చెప్పుకోకూడదు బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు అంటే మనం బ్రహ్మ ముహూర్తంలో ఏ పూజ చేసినా సరే ఏ మంత్రం చెప్పినా సరే అది అధికంగా రెట్టింపు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు కలుగుతాయి ఇక మనకి ఇవి జరగవు అనే విషయం అనే అసలు ఉండనే ఉండదు తప్పకుండా జరిదిడుతుంది అందుకని మనం ఏ పూజ చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా సరే మన చిరకాల కోరికలు నెరవేరడానికి కోసం మాత్రం తప్పకుండా ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి ఆ బ్రహ్మముహూర్తంలో మన సకల దేవతలు అందరూ సంచరిస్తూ ఉంటారు మనం ఏ పూజ చేసినా ఏం కోరుకున్నా మనం ఎలాంటి కోరికలు ఏవి కోరుకున్నా మనం మంత్రం చెప్పినా సరే వాళ్ళు డైరెక్ట్ మన మంత్రాలను కానీ మన పూజల్ని కానీ మన కోరికలు కానీ వాళ్ళు డైరెక్ట్ విని స్వీకరిస్తారు అందుకని ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలోనే మనం ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి ఈ మంత్రం అయితే మనం ఇరవై ఒక్క రోజులు అయితే తప్పకుండా రెగ్యులర్గా క్రమం తప్పకుండా అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ ఇరవై ఒక్క రోజులు కూడా నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి మనం ఈ పూజ అయితే చేసుకోవాలి పొద్దున మనం త్రీ థర్టీ నుంచి బ్రహ్మముహూర్తం అంటే త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు కదా మనం ఆ లోపే మనం లేచి మన పనులన్నీ చక్కగా చేసుకొని స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని మనం ఈ మంత్రాన్ని చెప్పాలి ఒకవేళ అమ్మవారి ఫోటో లేకుండా మాత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా కూర్చొని మనం ఈ మంత్రం అయితే చెప్పవచ్చు మిగతా మంత్రాలకి బ్రహ్మముహూర్తంలో చెప్పుకున్న మంత్రాలకి స్నానం చేయకుండా కాలుచుతుల ముఖం కడుక్కొని చెప్పుకుంటే సరిపోతుందని చెప్పాం కదా కానీ ఈ మంత్రం మాత్రం మనం స్నానం చేసి అమ్మవారికి పొద్దున పూజ చేసి మనం ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి ఇది ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చెప్పుకోవాలి ఆడవారు అయితే వాళ్ళ వీలు చూసుకొని ఈ మంత్రాన్ని అయితే స్టార్ట్ చేయాలి మధ్యలో మళ్ళీ ఆపకూడదు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు చెప్పే విధంగా మీరు చూసుకోండి అప్పుడు స్టార్ట్ చేయండి పొద్దున అమ్మవారికి పూజ చేసి దీప దూప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం దేనికోసమైతే మనం ఈ మంత్రం చెప్తున్నామో మనం ప్రతిరోజు అమ్మవారికి మనం ముందుగా మనకు మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అప్పుడు ఈ మంత్రాన్ని అయితే స్టార్ట్ చేయాలి ఈ మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అయితే జపించాలి మీరు నమ్మకంతో అమ్మవారిని నమ్మి నమ్మ హండ్రెడ్ పర్సెంట్ అమ్మ నాకు ఇది చేస్తుందని నమ్మకంతో చేయని తప్పకుండా జరుగుతుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు నేను ఇది ఈ మంత్రం చెప్తున్నాను ఈ మంత్రం చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత అమ్మ నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది నాకు ఇది జరుగుతుంది నా కళ నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది అని మీరు నమ్మి ఈ మంత్రాన్ని చెప్పడం స్టార్ట్ చేయండి మీకు తప్పకుండా జరుగుతుంది ఈ మంత్రం కంప్లీట్ అయ్యేంత వరకు అంటే ఈ ట్వంటీ వన్ డేస్ కూడా మీరు నాన్ వెజ్ అయితే తినకూడదు నాన్ వెజ్ తీయకుండా తినకుండా పూర్తిగా నియమనిష్టలతోటి అమ్మవారి మీద భారం వేసి అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఇరవై నియమ నిష్టలతో మాత్రం భక్తి శ్రద్ధలతో మాత్రం ఈ మంత్రం అయితే జపించాలి నాన్ వెజ్ తినకూడదు ఇరవై ఒక్క రోజు కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ఇయర్ ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి మనం ఈ పూజ మంత్రం అయిపోయిన తర్వాత మీ పని మీరు చక్కగా చేసుకోవచ్చు బరాహీ అమ్మవారి యొక్క ఆ మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం ఆ మంత్రం ఓం క్రీం యోగినిం యోగ భయంకరి వారాహి నమ ఓం హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహి నమ ఓం హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహి నమ ఇదే అండి అమ్మవారి యొక్క శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని మనం ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అది కూడా బ్రహ్మముహూర్తంలో మాత్రం నియమ నిష్ఠులతో ఉండి ఈ మంత్రాన్ని చెప్పాలి ఇక మీకు జరగదు దాని మీద ఆశపడడం వేస్ట్ అని అనుకున్న అవన్నీ మీకు తప్పకుండా జరుగుతాయి ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు ఈ మంత్రం కంప్లీట్ అయిన తర్వాత చూడండి మీకు జరగవు అనేది మాత్రం అసలు మీకు అసలు నీకు మీకు రానే రాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి మీరు తప్పకుండా మీ చిరకాల కోరికలు ఏవి ఉన్నా సరే మీరు తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని చెప్పి ఈ వారాహి అమ్మవారిని నమ్మి ఈ మంత్రాన్ని చెప్పి మీ కోరికలు నెరవేర్చుకోండి వారాహి అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్